ప్రభుత్వం నుండి జారీ చేసిన సర్క్యులర్లు ప్రభుత్వ ఉత్తర్వులు క్షుణ్ణంగా చదివి అనుసరించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గ్రామ సచివాలయ అసిస్టెంట్లను ఆదేశించారు. మధ్యపాడు మండలంలోని దొడ్డవరపాడు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకు అందే సేవలపై ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాలు ఆకస్మిక తనిఖీ చేపట్టడం జరుగుతుందన్నారు. కరోనా లక్షణాలు గుర్తించేందుకు వాలంటీర్లు ఆశా కార్యకర్తలు ప్రతిరోజు గ్రామంలో పర్యవేక్షించాలని సూచించారు. వాలంటీర్ ఆశా అంగన్వాడీ ద్వారా గుర్తించిన కోవిడ్ లక్షణాలు గల వారికి ముందుగా ఓంకారం టైం నోటీస్ అందించే శిక్షణలో చెప్పిన వాటిని అనుసరించాలని కలెక్టర్ ఏఎస్ఎం మహిళా పోలీస్ సూచించారు. కోవిడ్ లక్షణాలు గల వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి చికిత్సను అందించాలని ప్రభుత్వం జారీ చేసిన సూచనలు తప్పకుండా అమలు పరచాలని కలెక్టర్ సచివాలయ అసిస్టెంట్లను ఆదేశించారు. రైస్ కార్డ్ అనేది ఒకటే ఉందన్నమాట. అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో 10 డేస్ టైం ఉంది. 10 డేస్ అసిస్టెంట్ సెక్రటరీ డెలివరీ ఉత్తర్వులు తెలియజేస్తున్నా. ప్రకాశం జిల్లాలో గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకి ఏవైతే సేవలు అందాలో ఆ విషయంలో మొత్తం సచివాలయాలన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ సచివాలయ వ్యవస్థని సమావేశం జరిగినప్పుడు రివ్యూ చేస్తూ కలెక్టర్సు, జాయింట్ కలెక్టర్సు అలాగే జిల్లా అధికారులు అందరూ కూడా సచివాలయాలన్నింటినీ కూడా సర్ప్రైజ్గా ఇన్స్పెక్ట్ చేసి మరి సచివాలయ వ్యవస్థ యొక్క పనితీరుని మరి పరిశీలించాలి. అట్లాగే సచివాలయంలో ప్రజలు గవర్నమెంట్ నుంచి ఏ సర్వీసులకైతే మరి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నారో ప్రతిదానికి కూడా ఒక గడువు ఉంది. ఆ గడువు లోపలే ఆ సర్వీసు ప్రజలకు అందజేసే విధంగా సచివాలయాలు పనిచేయాలి. సో ఆ క్రమంలో సచివాలయ సిబ్బందికి అట్లాగే మండల స్థాయిలో లేకపోతే మరి మున్సిపాలిటీస్ ఉంటే మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్సు, ఎంపీడీఓసు, ఎంఆర్ఓసు ప్రధానంగా ఈ సర్వీసులన్నీ కూడా ప్రజలకి డెలివరీ చేసే క్రమంలో ప్రక్రియలో వాళ్ళు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తారు. సో ఇటీవల అందరం కూడా సచివాలయాలన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ఏవైతే ప్రజలకి సర్వీసెస్ ప్రజలు అప్లై చేసుకొని అవి డెలివరీ అవ్వాలో అవన్నీ కూడా సకాలంలో అవుతున్నాయి. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని పరిష్కారం కాకుండా పెండింగ్ ఉన్నాయి. దీనికి రాష్ట్ర స్థాయిలో కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇవి. అట్లాగే మరి కొన్ని సందర్భాల్లో ఈ కరెంటు యూనిట్స్ ఎక్కువగా రావడం, లేకపోతే 4-వీలర్ ఉందని రావడం, లేకపోతే ఆ ఫ్యామిలీలో ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారని చెప్పి రావడం, లేకపోతే మరి భూమి విస్తీర్ణం వాళ్లకు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ ఉన్నట్లు ఉండడం, అది తహసీల్దార్ సరి చేసినా సరే అది రిఫ్లెక్ట్ అవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా సాంకేతికమైనటువంటి కారణాలతో కొన్ని సర్వీసెస్ని మేము సకాలంలో డెలివరీ చేయలేకపోయాం. అవి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడి వాటన్నింటిని కూడా పరిష్కారం చేస్తాం తొందరలో. సో ఏదేమైనప్పటికీ ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలకి ప్రభుత్వం నుంచి సేవలు అనేటివి సత్వరంగా అందాలి, నాణ్యంగా ఉండాలి. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయాలన్నీ కూడా పాత గ్రామ పంచాయత్ కార్యాలయాల్లో కొన్ని మరి కొన్ని రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. మరి చాలా ఇబ్బందిగా సిబ్బంది పాపం ఈ సచివాలయాలు నడుపుతున్నారు. గవర్నమెంట్ అది దృష్టిలో పెట్టుకొని మరి శాశ్వత ప్రాతిపదిక మీద సచివాలయాలు కట్టడానికి ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కంపోనెంట్ కింద జిల్లాలో అన్నీ కూడా టేకప్ చేశాము. అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. సచివాలయాలతో పాటు మరి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. మరి ఈ రోజున రైతు భరోసా కేంద్రాన్ని ప్రతి సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసి మరి రైతులకి అందాల్సినటువంటి సౌకర్యాలు కానీ లేకపోతే ఇతర సేవలు కానీ లేదా మెటీరియల్ సప్లై కానీ అవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాన్ని ద్వారా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా కడతా ఉన్నాం. మరి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మరి ప్రతి సచివాలయానికి అనుబంధంగా వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సచివాలయంలో ఏఎన్ఎం ఉన్నారు. ముఖ్యంగా ఈ కరోనా విషయాల్లో వాళ్ళు వాలంటీర్స్తో కలిసి, ఆశాలతో కలిసి, అంగన్వాడీ వర్కర్స్తో కలిసి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడమే కాకుండా మరి కరోనా
వైరస్ బారిన పడిన వారిని కూడా పరీక్షలు చేయించడం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం తర్వాత ఈ నివారణ నియంత్రణ కట్టడి చేసే విషయంలో వాళ్ళు చాలా చక్కగా పని చేస్తున్నారు ఇటీవల కాలంలో సచివాలయమే మరి ఒక స్వయం ప్రతిపత్తిగా మరి పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో అతని సమన్వయంతో మరి ఏఎన్ఎం గాని మహిళా పోలీస్ గాని విఆర్ఓ గాని తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇలా 5 మంది మరి కలిసి వాళ్ళ సచివాలయ పరిధిలో కోవిడ్ కు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళే అమలు చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి దానికి కావాల్సినటువంటి ఒక స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తయారు చేసి మరి ముందు మండల్ లెవెల్లో ఎంఆర్ఓ ఎంపీడీఓ మెడికల్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ వాళ్ళందరికీ కూడా మేము శిక్షణ ఇచ్చాము వాళ్ళ ఇంటర్న్ గ్రామ స్థాయిలో పని చేసే వీళ్ళందరికీ కూడా ఓరియంటేషన్ ఇచ్చారు ఈ ఇది కొద్దిగా స్టెబిలైజ్ అవ్వాలి మరి ఆ క్రమంలో ఈ సచివాలయంలో కాస్త గ్యాప్ కనిపించింది ఈ కోవిడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేసే విషయంలో అవి రెక్టిఫై చేసుకోమని చెప్పి మెడికల్ ఆఫీసర్కి ఇంకా ఎంఆర్ఓకి ఎంపీడీఓకి కూడా చెప్పడం జరిగింది।